ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నా. నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు, మొత్తం పెట్టండి ఫైల్స్ అని ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే, ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సీవీసీకి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి, జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి, సీవీసీ దగ్గరకు వస్తావా, హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో, మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా. వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరి తెగింపు మంచిది కాదు.